ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఏం పర్లేదు భక్తులకే కాదు ఆ గణేష్ మండపానికి సంబంధించి పూజారులు ఆఖరికి చెప్పుల స్టాండ్ నిర్వాహకులకి సైతం బీమా కల్పించేశారు అక్కడ ఇంతకీ ఎక్కడుంది ఆ గణేష్ మండపం ఇంకెక్కడా దేశ ఆర్థిక రాజధాని ముంబాయిలో ఒకటి కాదు రెండు కాదు పది కాదు పాతిక కాదు ఏకంగా మూడు వందల పదహారు కోట్ల రూపాయలతో ఇన్సూరెన్స్ చేయించారు గణేష్ మండప నిర్వాహకులు ముంబైలోని కింగ్స్ సర్కిల్లో జేఎస్బీ సేవా మండల్ నగరంలోనే అత్యంత ఖరీదైన మండపంగా వార్తల్లోకెక్కింది ఆ మండపం బాధ్యతలు చూసేవారితో పాటు అక్కడికి వచ్చే భక్తులకు నిర్వాహకులు బీమా చేయించారు ముప్పై ఒకటి పాయింట్ తొమ్మిది ఏడు కోట్ల రూపాయల్ని ఆ మండపంలో గల బంగారం వెండి వస్తువులకు సంబంధించి ఇన్సూరెన్స్ కోసం వినియోగించగా మరో రెండు వందల అరవై మూడు కోట్ల రూపాయలు మాత్రం మండపం కోసమే ఇన్సూరెన్స్ చేయించారు వాలంటీర్లు పూజారులు వంటవాళ్లు చెప్పులు భద్రపరిచేవారు పార్కింగ్ సెక్యూరిటీ సిబ్బంది ఇలా అందరూ బీమా పరిధిలోకి వస్తారు అగ్ని ప్రమాదం భూకంపం ముప్పు వంటి వాటి కోసం ఇంకో కోటి రూపాయల బీమా తీసుకున్నారట ఫర్నిచర్ కంప్యూటర్స్ సీసీటీవీలు స్కానర్లు ఈ పరిధిలోకి వస్తాయి అరవై ఎనిమిదేళ్లుగా గణేష్ మండపం ఏర్పాటు చేస్తున్నామని వినాయక చవితి మొదలు పది రోజుల పాటు వేలాదిగా లక్షలాదిగా భక్తులు తరలివస్తారని వారి భద్రత కోసమే ఈ చర్యలు తీసుకున్నామని నిర్వాహకులు